గౌరవనీయులు మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీదా రవిచంద్ర ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లనేని రామారావు గారికి టీడీపీ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం ముక్కోటి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ గంజాం రాఘవేంద్ర టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేక్షక దేవులందరికీ నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరియు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు కావలి పట్టణంలో మా నటసింహం రిలీజ్ మూవీ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది సంక్రాంతి సింహంగా బాలయ్యకి పేరుంది ఎన్నో చిత్రాలు సంక్రాంతి రిలీజ్ అయ్యి శత వసంతాలు ఎన్నో చదువుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం 2023 నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా అఖండ విజయం చేకూరింది ఫస్ట్ హాఫ్ ఇప్పుడే చూసాము చాలా అద్భుతంగా ఉంది బాలయ్య బాబు నట జీవితంలో మరుపురాని క్యారెక్టర్ చేసినటువంటి నటుడు బాలయ్య బాబు ఈరోజు అతను ఈశ్వరూపం చూపించాడు అదేవిధంగా రేపు వాల్తేరి వీరయ్య కూడా ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతి వీడుగా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి కానీ కొంతమంది దుష్టశక్తులు ఆ సినిమా ప్రభావం కూడా రాజకీయం చూపించాలని అనుకుంటా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎన్ని చేసినా కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆపినా మా నందమూరి వంశం వాళ్ళు ఎక్కడ ఆగేది లేదు బుల్లెట్ ప్రూఫ్ లాగా ముందుకు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాము బాలయ్య బాబు జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అన్నా నమస్తానయ్యా అన్నా ఎక్స్ట్రాడినరీ అన్నయ్యా ఏముందో నా ఫస్ట్ హాఫ్ ఏం చేశారన్నయ్యా మిమ్మల్ని చూస్తుంటే మా మా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గుర్తొస్తున్నారు పెద్ద ఆయన సూపర్ అన్నయ్యా సూపర్ అన్నయ్య అందరు ఉన్నారన్నయ్య అందరు ఇంటా ఉన్నారు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మాకు ఈ రోజు పండుగ అన్నయ్య 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 ధన్యవాదాలు అన్నయ్య 2022 మంది 2023 మంది అన్నయ్య నమస్తే అన్నయ్య ఓకే థ్యాంక్ యూ సార్